హిందూ మతంలో ప్రతి ఒక్కరూ కూడా సోమవారం రోజున శివారాధన చేస్తూ ఉంటాం శివారాధన అనేది ఏ సమయంలోనైనా ఎప్పుడైనా చేయొచ్చు అంటే ఏ రోజునైనా కూడా చేయొచ్చు ప్రత్యేకించి సోమవారం రోజున శివారాధన చేసినట్లయితే విశేషమైన ఫలితాల్ని పొందుతారు వివాహంలో ఆలస్యం అవుతున్న వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నవారు ఆర్థిక సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నవారు అలాగే ఏరినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని వంటి వాటితోటి బాధ పడుతున్న వారు శివారాధన సోమవారం రోజున చేసినట్లయితే విశేషమైన ఫలితాల్ని పొందుతారు మరి సోమవారం రోజున ఎటువంటి పూజ చేస్తే అంటే ఎటువంటి పనులు చేస్తే శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్న ఇటువంటి ఆధ్యాత్మికమైన విశేషాలతో కూడిన వీడియోల్ని మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు ఇక విషయంలోకి వెళదాం శివుడు చాలా సరళుడు అమాయకుడు అందుకే ఆయన్ని భక్తులందరూ కూడా భోలేనాథ్ భోళాశంకరుడు అని కూడా పిలుస్తారు శివారాధన ఏ రోజునైనా ఏ సమయంలోనైనా చక్కగా చేయవచ్చు కానీ సోమవారం రోజున శివారాధన చేస్తే ప్రత్యేకమైన ఫలితాన్ని పొందుతాం అంతేకాదు సోమవారం రోజున శివుని పూజిస్తే వెంటనే అనుగ్రహం లభిస్తుందని పండితులు కూడా చెప్తారు మీ జాతకంలో శని దోషం ఉంటే జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు మీరు చేయాల్సిందేంటో తెలుసా శివారాధన శివారాధనకు మించిన వరం మరేదీ లేదు శని దోషాన్ని తొలగించడానికి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా చిన్న రాగి పాత్రతోటి నీటిని తీసుకుని శివలింగానికి జలాభిషేకం చేయండి రుద్రాక్షలతో కూడిన జపమాల తీసుకోండి శివుని మంత్రాన్ని జపించండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే కనుక మీకు శని దోషం వంటి గ్రహ దోషాలు ఏదున్నా కూడా ఇట్టే తొలగిపోతాయి ఇక తరువాత అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు చికిత్స తర్వాత కూడా నయ్యం కాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా సరే మృత్యుంజయ మంత్రాన్ని జపించండి సోమవారమే కాదు ప్రతిరోజు కూడా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉంటే తొందరగా అనారోగ్యం నుంచి కోలుకుంటారు శివుని అనుగ్రహం పొందాలంటే సోమవారం రోజున అంటే దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారు ఏం చేస్తారంటే కొన్ని పాలు తీసుకోండి నల్ల నువ్వుల్ని కూడా తీసుకొని నీటిలో కలిపి సోమవారం రోజున శివలింగానికి సమర్పించండి ఈ పరిహారంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని కనీసం ఒక పదకొండు సార్లైనా జపించండి ఈ పరిహారాన్ని మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత మంచి ఫలితాలు మీకు లభిస్తాయి మంచి ఆరోగ్యం త్వరలోనే లభిస్తుంది ఇక వివాహ విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహానికి తరచుగా అడ్డంకులు ఎదురవుతుండడం లేదంటే వివాహం కుదిరిన తర్వాత చెడిపోతూ ఉంటుంది అటువంటి సమయంలో చాలా మానసిక బాధగా అనిపిస్తుంది అటువంటి వారు ఏం చేస్తారంటే ప్రతి సోమవారం రోజున కుంకుమ కలిపిన నీటిని తీసుకోండి ఆ నీటితోటి శివలింగానికి జలాభిషేకం చేయండి ఈ పరిహారాన్ని మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత త్వరగా మీ సమస్యలు తొలగిపోయి మీకు కావలసిన చక్కటి జీవిత భాగస్వామి మీకు లభించటం జరుగుతుంది ఇక ముఖ్యంగా హిందువులందరం ఆరాధించేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే అందులో బ్రహ్మ సృష్టికారుడిగా ఈశ్వరుడు లయ్యకారుడిగా చెప్తారు మనం శివుని ఎందుకు ఆరాధించాలి అసలు శివత్వం వెనుకనున్న పరమార్థమేంటి శివుని ప్రత్యేక రూపం వెనుక దాగున్న పరమార్థమేంటి అనేది కూడా తెలుసుకుందాం శివుని రూపాన్ని గమనించి చూస్తే తలపై గంగమ్మ చిక్కులు పడిపోయిన జటాజూటం నుదుట త్రినేత్రం గోచరిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నది ఆ శివత్వమే తలపై గంగమ్మ ఈ భూమిపై ప్రవహించే నదులకు ప్రతీక శివుని జటాజూటం పర్వతాలు కొండల్ని సూచిస్తుంది శివుని మూడు కన్నులు సూర్యుడు చంద్రుడు అగ్నిలకు ప్రతీకలుగా చెప్తారు ఇక శివారాధన విషయానికి వస్తే మనస వాచ కర్మణ శివ పూజ జరగాలి ఏకాగ్రతతో శివుని ఆరాధించాలి ఇది చాలా ప్రధానం శివుని పూజ సాధ్యమైనంత వరకు కూడా ప్రకృతి సహజ సిద్ధ వస్తువులతోనే జరగాలి అంటే ప్రకృతి నుంచి లభించే ఆకులు పువ్వులు పండ్లతోటి శివారాధన జరిగితే ఆ త్రినేత్రుడు సంతోషిస్తాడట వట్టి పూజలే కాదు నియమబద్ధ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి సకల గుణాలతో జీవించడం కూడా శివార్చనలో భాగమే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి